నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి తులతోగే ఐశ్వర్యాలను ఇచ్చే ఒక శుభవార్తను తీసుకొచ్చిన మా ఛానల్ను వెంటనే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి శుభవార్తలు మీరు వింటున్నారంటే వెంటనే లైక్ చేసి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేస్తారండి తప్పకుండా. ఇక ఆలస్యం లేకుండా ఫలితాలు ఏంటో చూద్దామంటారా? ఇంతకాలం పీడిస్తూ ఉన్న ఒక రెండు గ్రహాలు వాటిలో వాటి గతిలో గొప్ప మార్పు వచ్చింది. అదేమిటంటే, మొట్టమొదటిగా జన్మ రవి యొక్క దోషం తొలగిపోయింది తులారాశి వారికి. ఇంకా అర్ధాష్టమ శనిగా వక్రగతిలో శనిదేవుడు ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో దోషభూయిష్టమైనవి, అవి కూడా తొలగిపోయాయండి. రవి శని ఇచ్చే ఇటువంటి నెగిటివ్ ఫలితాల యొక్క ప్రభావం ఎప్పుడైతే మన జాతకంలో గోచార ఫలితాల్లో తగ్గిపోతా వస్తాయో అది గొప్ప అదృష్టానికి సూచనగా మనం భావించాలట. ఇక దీనితో ఇన్నాళ్ళు లేని ఒక గొప్ప మానసిక ప్రశాంతతను తులారాశి వారు అనుభవిస్తూ ఉంటారు. దానికి తోడు బుధుడి బలం ఇప్పుడు వీరికి మరింత అనుకూలంగా ఉందట. బుధుడు మాత్రమే కాదు, రాహువు కూడా అనుకూలంగా ఉండడం తులారాశి వారు మీ మానసిక ప్రశాంతతకు సంతోషానికి కారణం కేవలం బుధుడు మాత్రమే కాదండి, చంద్రబలం కూడా మీకు చక్కగా ఉండడంతో మీరు మనసులో తెలియని సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని అనుభవించడం ఇప్పటికే ప్రారంభించారు. ఈ మార్పును మీరు గమనించే ఉంటారు కూడా. గొప్ప ముఖ్యమైన మార్పు ఏంటంటే, తులారాశి వారికి ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారో వారి యొక్క ఆ వర్గం యొక్క బలం తగ్గిపోతుంది. ఎవరైతే మీ మీద అభిమానంతో ఉండి మీకు ఎల్లప్పుడూ సహకారం చేయాలని అనుకుంటారో వాళ్ళంతా ఇదిగో ఈ తులారాశి వారికి నెమ్మది నెమ్మదిగా దగ్గరవుతారు. ఎంతో సహాయాన్ని సహకారాన్ని అందిస్తారు. గొప్ప మోరల్ సపోర్ట్గా నిలబడతారు మీ వెంట. ఇలాంటి వాతావరణం తులారాశి వారు ఈ మధ్యకాలంలో చూడలేదు కదండి. తులారాశి వారు గత నెల రోజులుగా ఏదో తెలియని నీరసం, బాధ అనుభవిస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా చేత్తో తీసినట్లుగా, ఎవరో దాన్ని పక్కన పెట్టేసినట్లుగా ఇప్పుడు మీరు మనసుతో పాటుగా శరీరానికి కూడా ఉత్సాహం రావడాన్ని గ్రహిస్తారు. శరీరం తేలికగా హాయిగా ఉన్న భావనను, ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. అంటే అనారోగ్య పరిస్థితులు ఇంతకాలం ఏవైతే చవిచూస్తూ వచ్చారో వాటి నుండి విముక్తిని పొంది చక్కటి ఆరోగ్యం మీ సొంతమవడం అనేది గమనిస్తారండి. ఎప్పుడైతే మనసుకు శరీరానికి చక్కని ప్రశాంతత, ఆరోగ్యము చేకూరాయో ఇక ఏ పని వాయిదా వేయాలనిపించదు. అన్ని పనులు చకచకా పూర్తి చేసేస్తారు. గొప్ప గొప్ప ప్లానింగ్స్తో ముందుకెళ్తారు. కెరీర్ గురించి చాలా చక్కని ఆలోచనలు కలిగి ఉంటారు. హుషారుగా, చలాకీగా మీ కెరీర్ ప్లానింగ్కి మీరు ముందుకెళ్తారు. ఏవి ఎంత చెప్పుకున్నా ధనమూలమిదం జగత్తని పరమాత్మ పైసా రూపంలో కూడా మనల్ని అనుగ్రహించాలి కదా. అది ఆ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం అనేది మీ ఉత్సాహానికి మరింత కారణమవుతాయి. మీరు గతంలో వసూలు అవ్వవేమో అనుకుని వదిలేసిన బాకీలు అలాంటివి ఏవైనా సరే, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేస్తాయండి. ఎక్కడెక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ లాభం వస్తుందా లేదా అని సందేహిస్తూ ఉన్నారో అక్కడిక హాయిగా నిరభ్యంతరంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక గెట్ టుగెదర్స్లో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవబడబోతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఈ మాసంలో మీరు చాలామంది బంధువులను, మిత్రులను కలిసే ఫంక్షన్స్కు, పార్టీలకు, కార్తీక వన భోజనాలకు అటెండ్ అయ్యే అవకాశం చాలా ఉంది. అందులో కూడా మీరే ప్రధాన ఆకర్షణగా నిలుస్తారట. ఎంతో కాలం తర్వాత కలుసుకునే పాత మిత్రుల జ్ఞాపకాలు మీ మనసుల్ని గిలగింతలు పెడుతూ ఉంటాయట. మీ కెరీర్లో గ్రోత్ ఇంత చక్కగా ఉండడం చూసి మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ మిమ్మల్ని అభినందనలతో ముంచెత్తుతారు. తులారాశి వారు ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే, ఈ కార్తీక మాసం అంతా ఎలాగో శివారాధన చేస్తారు. అట్లాగే శివుని కుమారుడైన ఆ గణపతిని కూడా మనస్ఫూర్తిగా ఆరాధించి 21 కొడుములు గనక మీరు నివేదించగలిగితే ఇక
మీరు తిరుగులేని శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారండి. దీని ద్వారా జరిగేది ఏమిటంటే, కేతు గ్రహం యొక్క దోషం ఏమైనా ఉంటే అది తొలగిపోయి మీకు పరిస్థితులు సానుకూల పడతాయి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు బుధవారాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దండి. బుధవారం మీకు చాలా బాగా కలిసి వచ్చే రోజు. అంతేకాదు, ఆకుపచ్చని దుస్తులు కనుక మీరు ఎక్కువ ధరించగలిగితే ఆ ఆకుపచ్చని దుస్తులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయంటున్నారు. అసలు ఆకుపచ్చని వస్త్రాలు దుస్తులు ధరిస్తే వచ్చేది ఏమిటి అంటారా, మీలో పెరిగే పాజిటివ్నెస్ అండి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచనలు సాగుతాయో జీవితం కూడా పచ్చగా కలకాలం సంతోషకరంగా సాగిపోతుంది. జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణం కావాలంటే ముందు మన ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉండాలి కదండి. తులారాశి వారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఎంతటి చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మన జీవితంలో అంత సంతోషంగా ఉంటాము. అంతేకాదు, మన జీవితంలో అభివృద్ధి కూడా అలాగే కనిపిస్తుందండి. తులారాశి వారు చాలా క్రియేటివ్గా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే మరి మన ఆలోచనల్ని చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి. అటువంటి వాళ్ళే మీ చుట్టూ ఏర్పడబోతూ ఉన్నారు ఇప్పుడు. మీకు మీ ఫ్రెండ్స్ ఇంకా మీ శ్రేయోభిలాషుల యొక్క ఎంకరేజ్మెంట్తో మీరు భవిష్యత్తుని బంగారు బాటర్గా మలుచుకోబోతూ ఉన్నారు. తులారాశి వారు మళ్ళా గుర్తుపెట్టుకోండి, నవంబర్ 16-17 నుంచి రవి బుధులు కలిసి మీకు గొప్ప యోగాన్ని మాత్రం ఇస్తూనే ఉన్నారు. అటువంటి అంది వచ్చిన యోగాన్ని అదృష్టాన్ని అందుకోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలండి. దాని తగినట్టుగానే మీ సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచే మొదలైపోవాలి. తులారాశి వారిలో ఎప్పటి నుంచో సంతానం కోసం కనుక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు త్వరలోనే శుభవార్త వింటారు. అయితే తులారాశి వారు రాహు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటే కనుక మీరు ఒక పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దానికి గాను చేయవలసింది ఏమిటి అంటే, దుర్గాదేవిని ప్రతినిత్యం ఆరాధించండి. దుర్గామాతను ఉదయాన్నే స్మరించండి. విజయవాడ కనకదుర్గమ్మను ఏ రోజు మర్చిపోకుండా తలంచుకోండి. ఇక రాహుకాలంలో దీపాలు పెట్టడం లాంటి పరిహారాలు కూడా మీకు ఎంతో లాభిస్తాయి. ఏదేమైనా ఈ ఒక్క విషయాన్ని అలా ఉంచితే అనేక గ్రహాలు మీకు కలిసి వచ్చి మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక తులారాశి వారు నిశ్చింతగా హాయిగా మీ భవిష్యత్తును బంగారు ఫలాలను అందుకోవడానికి గాను మరింతగా శివారాధన చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్యవంతులు కండండి. ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యాన్ని అందుకోండి. ఇటువంటి మీ జీవితంలోని గొప్ప యోగాలను వాటి గురించి తెలియజేసిన మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి.